హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రైడర్ మలేష్ ఏ టు జెడ్. సో సో టైం వచ్చేసి 11 అవుతుంది. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇప్పుడు లంచ్ ఇచ్చేసి రావాలి. సో ఈరోజు మెయిన్ ఒక ముచ్చట ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఇన్ని రోజులు, సో ఎవరైనా కొత్త క్రియేటర్స్ ఉంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే, సో కొత్తగా యూట్యూబే కాకుండా యూట్యూబ్ నుంచే అమౌంట్ రాకుండా, సో ఇన్స్టాగ్రామ్లో గిట్ట మనకు కొత్తగా మానిటైజేషన్ అనేది ఆన్ చేసిరు. సో ఎవరైతే ఎక్కువ రీల్స్ చేస్తారో, సో వాళ్ళకైతే మంచి బెనిఫిట్. సో ఎందుకంటే, సో ఒకప్పుడు స్టార్టింగ్లో యూట్యూబ్ గిట్ట డైరెక్ట్ మానిటైజేషన్ ఇచ్చేసింది. సో రాను రాను కొన్ని రోజుల తర్వాత 4000 వాచెస్, 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఒకటి కండిషన్ అయితే పెట్టింది. సో రాను రాను ఇన్స్టాగ్రామ్ గిట్ట అలాంటి ఒక కండిషన్ తీసుకురావచ్చు. సో అందుకనే ఎవరైనా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ నుంచి అని అనుకుంటే, ఒకవేళ రీల్స్ క్రియేట్ చేసి చేద్దాం అనుకుంటే, సో ఇది ఒక మంచి అవకాశం. సో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు, జస్ట్ మీరు రీల్స్ అప్లోడ్ చేసి, సో కంటిన్యూగా రీల్స్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, సో మంచి అవకాశం రానున్న రోజున. సో ఇన్స్టాగ్రామ్ గిట్ట యూట్యూబ్ లెక్క, సో మనం మనీ అయితే ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది. సో ఎవరు మిస్ కావద్దు. సో నేను గిట్ట కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే అప్లోడ్ చేసిన. సో నాది గిట్ట మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. సో నేను గిట్ట కంటిన్యూ రీల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే సో అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు. సో అవకాశం ఎప్పుడు ఎవరికి ఒకటేసారి వస్తుంది. సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానిపైన మనం హార్డ్ వర్క్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అవుతాము. సో ట్రై చేద్దాం. నాకు గిట్ట మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది కదా. సో ఇప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్లో గిట్ట, సో రీల్స్, సో కొత్త కొత్త రీల్స్ అనేది క్రియేట్ చేసి పెడుతుంటా. సో ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. సో ఫాలో అయ్యి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. సో క్రియేట్ ఏమైంది అవును, పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరా. జానవి తాగింది అలా పడేసింది. ఆ రోజు చూసినాం చెప్పాలి దీంట్లో పురుగులు ఉన్నాయని. అన్న మళ్ళీ వచ్చిన పొరుగు ఇంత దొడ్డుగుండ ఇచ్చినా. ఏమి పురుగురా అట్లా కూడా లేదు. అది ఎన్నీ నీకు అంత మంచిగా చూపించిన ఇప్పుడు డాడీ అని. ఇప్పుడు ఈ సైడ్ ఇది అంటే ఏంది ఇట్లా టైట్ ఉండే నీకు ఇది దారాలు. మా భార్యమైన చూడండి వర్క్ వేసుకుంటుంది, షాపులకి ఇస్తే ఏడా పైసలు బొక్క అయితే అని ఇంట్లో కూర్చొని వర్క్ వేసుకుంటుంది. ఇది జాకెట్ ఇవన్నీ నేను తెచ్చిన బేగం బార్ నుంచి. గమ్మంటే ఇచ్చిన అవేంద్రా
కుట్టినా ఇవి బాగానే కుట్టినా ఇవి షాప్ పెట్టిస్తా బతుకి షాప్ పెట్టిస్తా బతుకు.